పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన పరిణామాలతో 10 రూపాయల కాయిన్స్ మార్కెట్లో చెల్లడం కష్టంగా మారింది. చెల్లుతాయని ఒకరు, చెల్లవని మరొకరు అంటూ సామాన్య జనాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. 10 రూపాయల కాయిన్ దేశంలో నడపాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినా కొంతమంది పట్టించుకోకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పది రూపాయల కాయిన్స్ కు పెద్ద కష్టం వచ్చింది. ఇవి చెల్లడం లేదంటూ ఎవ్వరూ తీసుకోవడం లేదు. బ్యాంకులకు వెళ్తే కొన్ని బ్యాంకులు తీసుకొని మరికొన్ని బ్యాంకులు తీసుకోకపోవడంతో జనం అయోమయంలో పడుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో 10 రూపాయల కాయిన్స్ నకిలీవని, వాటిని తీసుకోవట్లేదు షాపుల యజమానులు. కొన్ని బ్యాంకుల్లోనూ 10 రూపీస్ కాయిన్స్ నడవడం లేదంటున్నారు వ్యాపారులు. అన్ని స్టేట్స్, ఈవెన్ యూపీ, ఎంపీ, కర్ణాటక, ఈవెన్ తమిళనాడు కూడా, అన్ని స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. మనకి పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, పక్కనే ఎల్వి ప్రసాద్ ఉంది. కాయిన్స్ మొత్తం పట్టుకొచ్చి మా దగ్గర ఇవే ఉన్నాయి, మా దగ్గర లేవు, మీరు ఇవ్వండి తీసుకోండి అని అంటే తీసుకోవాల్సిన పరిస్థితి. తీసుకుంటున్నాము, మా దగ్గర జమ అయి ఉన్నాయి. అట్లీస్ట్ నా బ్యాంక్ వచ్చి HDFC బ్యాంక్, ICICI ఉంది, అండ్ గవర్నమెంట్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది. నా దగ్గర ఏ బ్యాంక్ తీసుకుంటలేదు, దాదాపు నా దగ్గర 1.5 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటలేదని చెప్పి ఆర్బీఐకి పట్టుకెళ్తే వాళ్ళు కూడా నో రిప్లై, మా దగ్గర నడవట్లేదు, మా దగ్గరే ఉన్నాయి అంటారు. ఈ 10 రూపీస్ కాయిన్స్ తో జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులో కొందరు కండక్టర్స్ తీసుకుంటున్నా మరికొందరు రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. కూరగాయల మార్కెట్, కిరాణా షాపుల్లో 10 రూపాయల కాయిన్స్ చెల్లడం లేదంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 10 రూపీస్ కాయిన్స్ ఎక్కడ తీసుకోవట్లేదు, లైక్ షాప్స్ లో కానీ, బస్సెస్ లో కానీ. అంతకుముందు బ్యాంక్ లైక్ కండక్టర్స్ అన్న తీసుకునేది, కానీ లైక్ ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవడం లేదు, ఇస్తున్నా చెల్లడం లేదు అని చెప్తున్నారు. దీనిపైన కొంచెం గవర్నమెంట్ కొంచెం చెప్పిస్తే బెటర్గా ఉంటుంది కదా. 10 రూపీస్ 10 రూపాయల కాయిన్ తోని మాత్రమే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, లేకపోవచ్చు. ఆ 10 రూపాయల కాయిన్తోనే కస్టమర్ వస్తాడు. మాకు ఏమో గిరాకీ పోతుంది అనుకుంటాం, మా కస్టమర్కి ఏమో బాధ అనిపిస్తుంది. ఈవెన్ వెళ్ళేసారి వాళ్ళకి అర్థమవుతలేదు, మాకు అర్థమవుతలేదు. దీని విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని దీని పరిష్కారాలు అయ్యే మార్గం చూడాలని కోరుచున్నాను. ఆర్బీఐ అధికారికంగా 10 రూపీస్ కాయిన్స్ మార్కెట్లో కొనసాగించాలని, అవి చెల్లుబాటు అవుతాయని ప్రకటించినా జనంలో అవగాహన రావట్లేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల నుంచి 10 రూపాయల కాయిన్లు తీసుకుంటున్నామని, వాటిని తిరిగిస్తే జనం తీసుకోవట్లేదు అంటున్నారు కండక్టర్లు, ఆటో డ్రైవర్లు. 10 రూపీస్ కాయిన్ గురించి రోజు మాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. వాళ్ళు ఇస్తే మేము తీసుకుంటున్నాము, కానీ మేమిస్తే వాళ్ళు తీసుకోవట్లేదు. దీనికి రోజు డిస్కస్ అవుతుంది మాకు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకోండి తీసుకోండి అని ఆర్టీసీ వాళ్ళు, మా అధికారులు చెప్తున్నారు. పబ్లిక్ ఇచ్చే 10 రూపీస్ క్యాన్స్ మేము తీసుకుంటాము. మేము ఇచ్చే 10 రూపీస్ క్యాన్స్ పబ్లిక్ తీసుకోవడం లేదు. కొద్దిగా ప్రభుత్వం ప్రజలకు తీసుకునేలాగా కలగజేయాలని చెప్పి మనవి. 10 రూపీస్ కాయిన్స్ పై ఎలాంటి నిషేధం లేదన్నారు ఆర్బీఐ అధికారులు. వీటిపై అవగాహన తీసుకొస్తామని చెప్పారు. 10 రూపాయ క్యా జో కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ జో హే లోగోన్ కే అందర్ బతానే కే లియే హమ్ లోగ్ కోషిష్ కియా హే దట్ ఆల్ దీస్ కాయిన్స్ ఆర్ లీగల్ టెండర్ కాయిన్స్, వ్యాలిడ్ కాయిన్స్, ఆప్ లోగ్ యాక్సెప్ట్ కరియే, ఇస్మే ఆప్కే ట్రాన్సాక్షన్ మే ఆప్కో హెల్ప్ కరేగా, ఆప్ ఇస్కో యూజ్ కరియే. దేశంలో అన్ని రాష్ట్రాల్లో 10 రూపీస్ కాయిన్స్ చెలామణిలో ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం సరిగా తీసుకోవడం లేదంటున్నారు జనం.